దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా కంటివెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కోనాపూర్ గ్రామంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి గ్రామంలో కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నాణ్యమైన అద్దాలు సరఫరా చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజులా కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, కోనాపూర్ సర్పంచ్ సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలు వీళ్ళందరూ కూడా పాల్గొని ప్రతి జాలు కూడా దిగ్విజయం చేస్తున్నారు. పత్రిక విలేకరులకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా చాలా సంతోషం. ఇవాళ కంటి వెలుగు యావత్ భారతదేశంలో కూడా ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారు. మన కేసీఆర్ గారిని, మన ముఖ్యమంత్రి గారు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాల్లో ఇది కూడా ప్రతి గ్రామానికి మాలమూల తాండాలకు కూడా వచ్చి ఇవాళ కంటి వెలుగు ప్రోగ్రామ్స్ ప్రభుత్వం తరఫు నుంచి చేసి మరి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కన్ను లేకుంటే మనకు ప్రపంచం లేదు. మరి కన్ను ఒక పెద్ద మనుషులే చూపించుకున్నానని లేదు. ఇవాళ గ్రామాలలో అందరు కూడా చెకింగ్ చేసుకుంటే చాలా మంది కూడా వస్తున్నాయి. మనకు జ్వరం వస్తే ఎట్లనో మరి తక్కువ చేసుకుంటాము. కంటి చూపు కూడా తక్కువ ఉంటే మరి అద్దాలు ఇస్తారు కనుక అందరు కూడా ఉపయోగించుకోవాలి. దీన్ని వినియోగించుకొని మనం ప్రతి ఒక్కరం కూడా దీన్ని దిగ్విజయం చేయాలని కూడా మీ అందరితో మనం చేస్తున్నాం. చాలా సంతోషం. మరి కోనప్పుడు కూడా మరి మూడు నాలుగు రోజులు, ఐదు రోజులు, మూడు తారీఖు వరకు ఉన్నది కనుక మూడు తారీఖు వరకు ప్రతి ఒక్కరిని కూడా చూపించాలి. కొంతమంది 30-20 ఏళ్ళని కూడా మీరు చూపిస్తే మన కళ్ళల్లో ఏమున్నదో అదంతా తెలిసిపోతుంది. కనుక చాలా వరకు కూడా చిన్న ఏజ్ వాళ్ళకు కూడా వస్తున్నది. దానికి మనం భయపడకూడదు. అధునాతనంగా అద్దాలు కూడా తయారు చేసినాం. బ్రహ్మాండంగా అద్దాలు ఉన్నాయి. ఇవాళ మన ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు రీడింగ్ గ్లాసెస్ ఏవైతే పెట్టుకున్నాడో అదే గ్లాసెస్ ను మనం కూడా ఇస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరికి కూడా దీన్ని సద్వినియోగం చేసుకున్నాలే. చాలా సంతోషం.